ఏదో ఊహించి రాయడం కాకుండా లేదంటే ఒక నీతి చెప్పడం కోసం కాకుండా ఒక జీవితంలోంచి ఒక అనుభవాన్ని తీసుకుని శకలాలు శకలాలుగా మనం కథలు చెప్పవచ్చు ఈ ఊరి నుంచి వెళ్ళిన వ్యక్తి రచనలు రాస్తున్నాడు మనం ఎక్కడ ఉన్నా కూడా ఆ ఊరి పేరుతోనే గుర్తింపు పొందాలనే ఉద్దేశంతో మనం నా కలం పేరుని వేంపల్లి షరీఫ్ అని మార్చుకున్నాను వింత శిశువు పేరుతో ఎలక్ట్రానిక్ మీడియాలో ఈ సెన్సేషనలిజం వచ్చిన తర్వాత అది సమాజం మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది సెన్సిబిలిటీస్ ఏ విధంగా మిస్ అవుతున్నాయి అనేది లైట్గా కథలో నేను టచ్ చేశాను నమస్తే అక్షరం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మన అక్షరం అతిథి డాక్టర్ వెంపల్లి షరీఫ్ గారు కథకులు సంపాదకులు జర్నలిస్ట్ ఆయన 2012 సంవత్సరానికి గాను జుమ్మా అనే కథా సంపుటికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారాన్ని అందుకున్నారు అంతేకాదు ఈ పుస్తకం ఇతర భాషల్లోకి కూడా అనువాదమైంది ఈరోజు వెంపల్లి షరీఫ్ గారితో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకుందాం నమస్తే వెంపల్లి షరీఫ్ గారు నమస్తే అండి మీ సాహిత్య ప్రస్థానం ఎలా మొదలైంది నాకు సాహిత్యానికి సంబంధించి నేను ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లోనే చిన్నపిల్లల కథలు ఎక్కువగా రాసేవాడిని అంటే పుస్తకాలు ఎక్కువగా చదవమని మా నాది సొంత ఊరు వేంపల్లి అన్నమాట కడప జిల్లా వేంపల్లిలో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఎక్కువగా అక్కడ ఒక లైబ్రరీ ఉండేది ఆ లైబ్రరీలో పుస్తకాలు విరివిగా చదివే అలవాటు ఉండేది సో మనం కూడా ఏదైనా రాస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో ఎక్కువగా చదివే అలవాటులోంచి ఒక ఇన్స్పిరేషన్ వల్ల మొదటగా పిల్లల కథలు రాసిన తర్వాత అవి ప్రింట్ అవ్వడం ప్రింట్ అయిన తర్వాత అచ్చులో చూసుకోవడం అచ్చులో చూసుకున్నాక మనకు తెలియకుండానే ఒక తెలియని ఉత్సుకత కలిగి ఇంకా అలాగే రాయడం మొదలుపెట్టానండి అయితే ఒక సీరియస్ రైటింగ్ మాత్రం ఎప్పుడు రాయాలి అని అంటే జర్నలిజంలోకి వచ్చిన తర్వాత డిగ్రీ అయిపోయాక నాకు తెలిసి 2002లో అనుకుంటా నా మొదటి కథ జీప్ వచ్చింది అనేది నేను అప్పుడు జర్నలిజంలోకి వచ్చి ఉన్నాను సండే మ్యాగజైన్ ఆంధ్రజ్యోతి సండే మ్యాగజైన్లో పనిచేశాను అప్పుడు అక్కడ చాలామంది రచయితల కథలు చదవడం వాళ్ళు జీవితంలోంచి కథలు తీసుకొని రాయడం ఒక మంచి మాండలిక భాషలో రాయడం ఏదో ఊహించి రాయడం కాకుండా లేదంటే ఒక నీతి చెప్పడం కోసం కాకుండా ఒక జీవితంలోంచి ఒక అనుభవాన్ని తీసుకుని శకలాలు శకలాలుగా మనం కథలు చెప్పవచ్చు కేవలం మన జీవితాన్ని ఉన్నది ఉన్నట్టు చెప్పడం వల్ల మిగతా సమాజానికి కూడా మనం ఒక ప్రేరణని ఇవ్వచ్చు అనే ఒక వాస్తవాన్ని తెలుసుకొని అక్కడ నుంచి ఇక నేను నా జీవితంలోంచి ఉన్న కథల్ని రాయడం మొదలుపెట్టాను ఈ క్రమంలో నాకు అనేక మంది పెద్దలు స్ఫూర్తినిచ్చారు అనేక మంది పెద్దల పుస్తకాలు కూడా నాకు స్ఫూర్తినిచ్చాయి తర్వాతి కాలంలో బాల సాహిత్యానికి సంబంధించి ఒక పుస్తకం కూడా ప్రచురించినట్టున్నారు అవును అయితే ఇప్పుడు మీరు మొహమ్మద్ షరీఫ్ అన్న పేరు మీ అసలు పేరు కాకపోతే తర్వాత సాహిత్యానికి వచ్చాక మీరు వెంపల్లి షరీఫ్ గారు అసలు దీని వెనకాల ఏమైనా అంటే నేను మొదట ఊళ్ళో ఉన్నంతసేపు నా ఒరిజినల్ పేరుతోనే రాసేవాడిని ఎప్పుడైతే ఊరు వదిలేసి జీవిక కోసం బతకడం కోసం హైదరాబాద్ వచ్చి జర్నలిజంలోకి జాయిన్ అయిన తర్వాత ఎక్కడ ఉన్నా నన్ను నా ఊరి పేరుతోనే లేదంటే నా ఊరి జనం నన్ను గుర్తుపెట్టుకోవాలి మా ఊర్లో నన్ను అంటే ఇప్పుడు తరం వెళ్ళిపోతుంది కదా దాదాపు ఒక 20 ఏళ్ల కిందటి నుంచి నా జర్నీ మొదలైంది దాదాపు 25 ఏళ్లుగా రాస్తూ ఉన్నాను ఇప్పుడు మా మేము చిన్నప్పటి నుంచి ఉన్న వాళ్ళు ఎవరు రకరకాల ఉద్యోగాల్లో సెటిల్ అయిపోయి లేకుండా పోయారు ఆ తర్వాత వచ్చే తరం కూడా మనల్ని ఈ ఊరి నుంచి వెళ్ళిన వ్యక్తి రచనలు రాస్తున్నాడు మనం ఎక్కడున్నా కూడా ఆ ఊరి పేరుతోనే గుర్తింపు పొందాలనే ఉద్దేశంతో మనం నా కలం పేరుని వేంపల్లి షరీఫ్ అని మార్చుకున్నాను నిజానికైతే నా పూర్తి పేరు షేక్ మహమ్మద్ షరీఫ్ అదండి దానికన్నా దాని వెనక ఉన్నది ఇప్పటికీ చాలామంది అడుగుతూ ఉంటారనమాట ఇదేంటి సగమేమో వేంపల్లి అని ఉంది ఇంకో పేరేమో షరీఫ్ అని ఉంది ఇదేంటండి ఇట్లు సగము హిందూ సగం ముస్లిం పేరు పెట్టుకున్నారు మీరు కథలు రాస్తూ ఉంటారు కదా ఇంతకు మీరు హిందువా ముస్లిమా అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు సో నేను సరదాగా ఇదే విషయాన్ని చెబుతూ ఉంటాను నాకు మా ఊరన్నా మా ఊరి మనుషులన్నా మా ఊరి పేరుతో గుర్తింపు పొందడమే నాకు చాలా ఆనందం కాబట్టి నేను నా పేరుని అలా పెట్టుకొని రాస్తూ ఉన్నాను మీ ఊరికి సంబంధించి మీ ఊరి మనుషుల గురించి అన్ని కథల్ని కూడా జుమ్మాలో రాశారు ఈ జుమ్మా నేపథ్యం గురించి చెప్పండి జుమ్మా అనేది యాక్చువల్లీ నేను ఒక 10 ఏళ్ళుగా 2002లో నా మొదటి కథ అచ్చయితే నేను 2011లో పుస్తకాన్ని వేశానంటే ఒక 10 ఏళ్ల కాలంలో సంవత్సరానికి ఒక కథ చొప్పున అలానే విరివిగా కూడా రాసే అంత అలవలేదు నాకు కొత్తలో నాకు పూర్తిగా కదిలించి నా చుట్టుపక్కల నేను ఈ అంశం గురించి రాయాలి ఈ అంశంలో ఏదో ఉంది చెప్పడానికి అని నన్ను రాయమని వెంటబడే ఒక కథాంశాలు కనిపించినప్పుడు మాత్రమే రాసుకుంటూ వచ్చాను
అలా ఒక 11 కథల సంకలనం. నిజానికి నేను అంతకు ముందు కూడా జీపొచ్చింది కావచ్చు, దస్తిగిరి చెట్టు కావచ్చు, జుమ్మా కావచ్చు, రూపాయి కోడి పిల్ల కావచ్చు, ఆకుపచ్చ ముగ్గు కావచ్చు, ఇవన్నీ కూడా ఇండివిజువల్గా రకరకాల పత్రికల్లో వచ్చిన కథలే. అప్పుడు పెద్దగా అప్లాజ్ ఏం రాలేదు, కానీ ఎప్పుడైతే ఈ పుస్తకంగా వచ్చిన తర్వాత అన్ని కథల్ని కలిపి చదవడం మొదలుపెట్టిన తర్వాత అనేక మంది ఈ కథలని కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయ్యి అన్నీ చాలా న్యాచురల్గా ఉన్నాయి, లైఫ్లో ఉన్నాయి. ముఖ్యంగా రాయలసీమ గ్రామీణ ముస్లిం జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా రాశాడు ఇతను అని చెప్పేసి వాళ్ళు గుర్తించడం మొదలుపెట్టారు. ఈ జుమ్మా కథ గురించి స్పెసిఫిక్గా చెప్పుకోవాలని అనుకుంటే మనకి హైదరాబాద్లో బాంబ్ బ్లాస్ట్ అయింది కదా, ఇక్కడ మక్కా మసీదులో జరిగింది. అది కూడా శుక్రవారం రోజు జరిగింది. జుమ్మా అని అంటే దాని అర్థం శుక్రవారం అనే. శుక్రవారం మధ్యాహ్నం మసీదు ప్రార్థనల్లో ఒక బాంబు పేలుడు సంఘటన జరిగితే దానికి హైదరాబాద్లో ఉన్న ఒక పల్లెటూరి ముస్లిం వ్యక్తి ఏ విధంగా స్పందించాడు అనేది ఆ కథ. సో ఒక కరెంట్నెస్ అంటే ఒక కరెంట్ ఇష్యూ ఆ కథలో ఉండడం వల్ల, పైగా ఒక సామరస్యానికి సంబంధించిన అంశం చెప్పడం వల్ల, మతానికి మించిన బంధాలు భూమి మీద చాలా ఉన్నాయి అని ఒక అండర్ కరెంట్గా ఒక ఇష్యూ దాంట్లో కనెక్ట్ అవ్వడం వల్ల ఆ కథ నుంచి నాకు కొద్దిగా విపరీతమైన గుర్తింపు రావడం మొదలుపెట్టింది. అయితే ఈ పుస్తకమే జుమ్మా అన్న పుస్తకం తర్వాత తర్వాత ఇంగ్లీష్లోకి, మైథిలి, కన్నడ, వేరే వేరే ఇతర ఇతర భాషల్లోకి కూడా అనువాదమైంది. ఆ నేపథ్యాల గురించి చెప్పండి. అంటే ఇంకా నేను 2012లో కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం ప్రకటించిన తర్వాత పుస్తకానికి అనేక మంది కాన్సన్ట్రేషన్ పెరిగింది. తర్వాత మొదటగా మనకి బెంగళూరులో ఉండే సృజన్, ముఖ్యంగా అతను చిత్రకారుడు తర్వాత రైటరు, షార్ట్ స్టోరీ ఫిక్షన్ ఇష్టపడతాడు, అతను బళ్ళారికి చెందినవాడు. సో రాయలసీమ నేపథ్యం కూడా అతనికి ఉంది. అతను ఒక కథని అనువాదం కోసం నాకు ఫోన్ చేసి నాకు మీరు పర్మిషన్ ఇస్తే నేను జుమ్మా కథని కన్నడలోకి ట్రాన్స్లేట్ చేస్తానని అడిగాడు. సో నేను ఇమీడియట్గా చేయమని చెప్పాను. ఆయన చేసిన తర్వాత ఇంకొక కథ, ఇంకొక కథ, ఇది నచ్చింది అది నచ్చింది అని చెప్పి మొత్తం ఒక కథతో మొదలైన ఆయన మొత్తం కథలన్నీ అనువాదం చేయడం మొదలుపెట్టారు. అనువాదం చేసిన తర్వాత నేను ఇక్కడ ఎవరికైనా ఒక పబ్లిషింగ్ హౌస్కి ఈ కథల్ని ఇస్తానండి, సో వీళ్ళు ఎవరైనా వేస్తే కూడా మీకు అభ్యంతరం లేదు కదని అంటే నాకేం అభ్యంతరం లేదని చెప్పాను. నిజానికి నా పుస్తకం అవార్డు ప్రకటించిన ఒక సంవత్సరంలోపే ఇటు ఇంగ్లీష్లోకి కానీ ఇటు కన్నడలోకి అనువాదం చేయడానికి వాళ్ళంతకు వాళ్ళే ముందుకొచ్చి ఆ కథల్ని ప్రింట్ వేశారు. దాని వెనుక జరిగింది అది. నవకర్ణాటక పబ్లికేషన్స్ వాళ్ళు కూడా దాని మీద ఆసక్తి చూపించి కథలు చాలా బాగున్నాయని చెప్పి కన్నడలో కూడా వాటికి మంచి ఆదరణ దొరికింది. ఎందుకని అంటే అక్కడ కర్ణాటక గవర్నమెంట్ ఆ ఏడాది అనువాదమైన ఉత్తమ కథల పుస్తకంగా కూడా దానికి ఒక కువెంపు భాషాభారతి పురస్కారము ఇచ్చి వాళ్ళు గుర్తించారు దాన్ని. ఆ తర్వాత కేంద్ర సాహిత్య అకాడమీ మెయిన్ అవార్డ్ ట్రాన్స్లేషన్ ప్రైజ్ కోసం కూడా షార్ట్ లిస్ట్ అయింది ఈ పుస్తకం. అవును, కన్నడ నుంచి. అది నాకు ఈ మధ్య కాలంలోనే తెలిసింది. దానికి మొదట నాకు ఆ విషయం తెలియదు. అయితే వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే అక్కడ ఉన్న జ్యూరీ మెంబర్స్ ఆల్రెడీ ఈ పుస్తకానికి తెలుగులో సాహిత్య అకాడమీ యువ పురస్కారం వచ్చింది కాబట్టి దీన్ని సీనియర్ అవార్డుని కన్సిడర్ చేయడానికి వీలు లేదు ట్రాన్స్లేషన్లో అనేది వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారట. నిజానికి జుమ్మాలో ఉన్న అన్ని కథలు కాకుండా జుమ్మాలోంచి ఒక 6-7 కథలు, తర్వాత టోపీ జబ్బార్ అనే పుస్తకంలో ఉన్న ఇంకొక 4 కథలు, రెండు కలిపి వాళ్ళు జుమ్మా పుస్తకాన్ని తీసుకొచ్చారు. బహుశా ఆ విషయం వాళ్ళకి కన్వే అయినట్టు లేదు. సో అదైతే వాస్తవమే. తర్వాత ఇంకా ఇంగ్లీష్లోకి ఎలా అయింది, తర్వాత ఆ ప్రిజం వాళ్ళు ఎలా వేశారు అని అంటే దాని వెనుక కూడా ఒక చిన్న ఇది ఉంది. అంటే కేతు విశ్వనాథ్ రెడ్డి గారు ఆ పుస్తకానికి ముందు మాట రాశారు, ఆయనకి విపరీతంగా ఆ కథలు నచ్చాయి. దాసుకృష్ణమూర్తి గారికి ఆయన పరిచయం అనమాట. సో దాసుకృష్ణమూర్తి గారికి ఈ కథలు బాగున్నాయి ఒకసారి చూడండి అని కేతు గారు చెప్పినట్టుగా దాసు గారు నాకు ఫోన్ చేసి ఆయన కూడా మొదటగా 1-2 కథల కోసం పర్మిషన్ తీసుకున్నారు. ఆ తర్వాత 6-7 కథలు దాకా చేశారు. ఇంకేముంది సార్ అని నేనే ఇంకా ఒక మాట అన్నాను, ఇంకా 4 కథలు చేస్తే మనం పుస్తకం వేసుకోవచ్చు కదా అని చెప్పేసి. సరే ఎట్లయితే పబ్లిషర్ దొరికినప్పుడు నేను చేస్తానులేండి, నేనైతే చేసి పెడతాను, తర్వాత పబ్లిషర్ కోసం వెతుకుదామని అన్నారు. ఈలోపు నేనే వెళ్ళి కన్సల్ట్ అయ్యాను వెళ్ళి ప్రిజం వల్లనే. కన్సల్ట్ అయిన తర్వాత ఆ కథలన్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళు బాగున్నాయి మేము వేస్తామని చెప్పారు. వాళ్ళు ఆ విధంగా ఇంగ్లీష్లోకి తీసుకొచ్చారు. తర్వాత ఈ కన్నడ తర్వాత హిందీలోకి కూడా కొన్ని కథలు ట్రాన్స్లేట్ అయ్యాయి. హిందీలో కూడా ఈ పుస్తకం తీసుకురావాలని చెప్పేసి జయల్ రెడ్డి గారు ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తర్వాత అనేక భాషల్లోకి కథలు, ఒక జుమ్మా కథ అయితే ఇప్పటిదాకా ఎన్ని చోట్ల రీప్రింట్ అయిందో చెప్పలేను అనమాట. దాదాపు ఒక 12-13 చోట్ల అది రీప్రింట్ అయి ఉంది. సో ఇట్లా ఈ అనువాదాల స్టోరీ నడిచింది.
నిజానికి ఒక పుస్తకం రావడం అనేది పెద్ద సమస్యగా మారింది. దాంట్లో మళ్ళీ అనువాదాలయ్యి అక్కడ కూడా ప్రజాదరణ పొందడం అంటే అది నిజానికి ఆ పుస్తకంలో ఉన్న సారాంశం కానీ లేకుంటే ఎంచుకున్న అంశాలని బట్టే ఉంటుంది. అయితే రెండో పుస్తకం టోపీ జబ్బార్, దీని నేపథ్యం గురించి చెప్పండి. అంటే ఇంకా ఎంతసేపు ఉన్నా మనం ఒకే పుస్తకంతో ఆగిపోకుండా ఇంకా మనం ఫర్దర్గా ఏంటి అంటే ఇంకా రాయాల్సినవి ఏమైనా ఉన్నాయా, నన్ను నేను మార్చుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా అని చెబితే ఇంకా రాయలసీమ నుంచి మనం ఇంకా రాయాల్సింది, ఇంకా ముఖ్యంగా ముస్లిం జీవితాన్ని తెలుగు సాహిత్యంలోకి ఏ మేరకు ఎంత మేరకు ఏ వాయిస్లో రావాలి అనేది కూడా ఒక డిస్కషన్ నడుస్తూ ఉంది. సో ఇంకా కొన్ని ఖాళీలు ఉన్నాయి ఒక సాహిత్యంలో, ముస్లిం సాహిత్యంలో అనేక అంశాలని సాహిత్యంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఇంకా నా అనుభవంలో ఉన్న అనేక అంశాలని అన్నింటినీ రాసి అప్పటికి మళ్ళీ ఒక 11 కథల దాకా అయితే వాటితో టోపీ జబ్బర్ అనే ఒక పేరు పెట్టి ఆ పుస్తకాన్ని కూడా తీసుకొచ్చాను. సో అవి రాసినా ఇవి రాసినా ఒకవైపుగా నా జీవితంలో ఉన్నవి అంటే ఒక పల్లెటూరు నేపథ్యం ఉన్న వ్యక్తి పల్లెటూరు జీవితాలు ఎలా ఉంటాయో చూసి, అలాగే సిటీల్లో ఉన్న లైఫ్ కూడా. ఇప్పుడు నేను రాసిన ఒంటి చేయి కథ ఉంది, ఆ కథ కూడా అనేక పత్రికల్లో ప్రచురితమైంది. అంటే ఇటు అర్బన్ లైఫ్ని అటువంటి రూరల్ లైఫ్ని, నిజానికి నాకు రూరల్ లైఫ్ ఎక్కువగా రాశాను కానీ అర్బన్ లైఫ్ తక్కువ రాశాను. రాసిన 4-5 కథలు రాసినా కూడా అవి మంచి పేరు వచ్చాయి. ఈ టోపీ జబ్బర్లో అలాంటి 4-5 కథలు ఉంటాయి. ఈ ఒంటి చేయి అన్న కథ రీసెంట్గా ఇంగ్లీష్ పుస్తకంలో కూడా వచ్చింది, అలిఫ్ బుక్ కంపెనీ వాళ్ళు వేసిన తెలుగు కథల్లో. ఈ పుస్తక నేపథ్యాన్ని కంటే కూడా ఈ కథ నేపథ్యం ఏంటి, ఒంటి చేయి దేని గురించి? అంటే పిల్లల్ని కొట్టడం మీద అనమాట. ఒక పిల్లల్ని మనం రకరకాల భార్యాభర్త ఇద్దరు కూడా ఉద్యోగం చేస్తున్నప్పుడు పిల్లల మీద, వాళ్ళ ఆసక్తుల మీద, వాళ్ళ అల్లరి మీద మనకు కాన్సన్ట్రేట్ చేయడానికి ఒక నిమిషం సమయం కూడా లేనప్పుడు మనం ఆ పిల్లల మీద వెంటనే చేయి చేసుకుంటాం. మనకు బయట ఉండే అనేక రకాల ఒత్తిళ్ళని పిల్లల మీద చూపిస్తాం. అట్లా ఒకనొక రాత్రి ఒక పిల్లాడి మీద చేయి చేసుకున్న ఒక తండ్రి పశ్చాత్తాపంలోంచి వచ్చిన కథ ఒంటి చేయి. ఒకవేళ పిల్లల్ని కొట్టినప్పుడు ఆ చేయి కనుక వెళ్ళిపోతే, లేకుంటే మాయమైపోతే, ఎవరినైతే పిల్లల్ని కొడతారో ఆ చేయి కనుక విరిగిపోతే, అంటే లేకుండా పోవడం, విరిగిపోవడం కూడా కాదు, అది ఉన్నట్టుండి మాయమైపోతుంది. సో సిటీలో ఉన్న చాలామందికి ఇట్లా చేతులు వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే అది ఒక మ్యాజిక్ రిలీజం అనండి, లేకపోతే ఒక అధివాస్తవికత సంథింగ్ ఏదో అని అంటారు. ఎందుకంటే మనకి ఇవన్నీ తెలియకుండానే మనం ఆ కథని రాశాం కాబట్టి, అంటే మనం ఫీల్ అయ్యేవాళ్ళం, అరే ఈ చేయిని పిల్లల్ని కొట్టిన తర్వాత ఈ చేయి ఉంటే ఏమి లేకుంటే ఏమి అన్న ఒక పశ్చాత్తాపం కదా. సో ఇట్లా ఒకవేళ నిజంగా అలాంటి శాపం ఉంటే కనుక వాతావరణం ఎలా ఉంటుంది వీళ్ళ మధ్య అని ఊహించి రాసిన కథ. అది చాలామందికి బాగా కనెక్ట్ అయింది. రీసెంట్గా కూడా మీరు అన్నట్టుగా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అయింది. తర్వాత కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళు ఇండియా అండర్ 40 అంటే భారతదేశంలో 40 ఏళ్ళలోపు వయసున్న కథకుల మంచి కథలతో వాళ్ళు ఒక పుస్తకాన్ని ఒక స్పెషల్ ఇష్యూ తీసుకొచ్చారు కదా. అవును, అంటే అది అంతకుముందు ఇలాంటి ఇష్యూయే కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళు ది ఇండియన్ లిటరేచర్ అనే పుస్తకం ఒకటి ఉంది కదా ఇంగ్లీష్లో, దానికోసం ట్రాన్స్లేట్ అయింది ఆ కథ. సో వాళ్ళు కూడా ఏం చేశారంటే భారతీయ భాషల్లో ఉన్న మొత్తం అన్ని భాషల్లోంచి 40 ఏళ్ళలోపు వయసున్న వారి ఉత్తమ కథలను తీసుకుని అనువాదం చేసి వాళ్ళు ఒక పుస్తకంగా తీసుకొచ్చారు. ఆ ఇన్స్పిరేషన్తో తర్వాత వీళ్ళు కూడా, లేదా బుక్ కంపెనీ వాళ్ళు కూడా అలాంటి ప్రయత్నమే చేశారు. అది రెండు చోట్ల కూడా ఆ విధంగా ప్రచురితమైంది. ఈ కేస్ ఆఫ్ మార్వెల్ అన్న పుస్తకంలో దాదాపుగా అన్ని భారతీయ భాషల్లో ఉన్న రచయితలతో పాటు తెలుగు నుంచి మీ కథ కూడా ఉంది. అవును. తర్వాత మీరు సంపాదకత్వాలు వహించారు, దాదాపుగా 4-5 పుస్తకాల దాకా సంపాదకత్వం వహించారు. రీసెంట్ టైంలో మీరు కూడా 40 ఏళ్ళకి లోపు ఉన్నటువంటి యువ రచయితల కథల్ని. అదేనండి ఇన్స్పిరేషన్, అదే నాకు. అంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్న వాళ్ళ, నిజానికి మనం ఏం చేసేవాళ్ళం అని అంటే తెలుగులో పద్ధతి ఏంటంటే ఈ సంవత్సరం ఒక నిడివి పెట్టుకొని ఆ సంవత్సరంలో వచ్చిన ఉత్తమ కథలు అని చెప్పడం, రకరకాల సంకలనాలు, రకరకాల నేపథ్యాలు, ప్రాతినిధ్యాలు ఒక నిబంధనల మేరకు తీసుకొస్తూ ఉన్నారు. అయితే వయసుని పెట్టుకొని అంటే ఒక 40 ఏళ్ళ వయసు అనేది నిజంగా అంత తక్కువ కాదు, అలా ఎక్కువ కాదు. 30 ఏళ్ళ 35 ఏళ్ళ వయసు ఉంటే యువ అని చెప్పి చెబుతూ ఉన్నారు. సో వాళ్ళు అలెప్ బుక్ కంపెనీ వాళ్ళు 40 ఏళ్ళ నిబంధన పెట్టుకున్నారు, అట్లాగే కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళు కూడా ఆ నిబంధన పెట్టుకున్నారు. తెలుగులో మనం ఆ ప్రయత్నం ఎందుకు చేయకూడదు? 40 ఏళ్ళ లోపు ఉన్న కథకులు రెండు రాష్ట్రాల్లో కూడా ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారు, ఎలాంటి కథా భవిష్యత్తుకి హామీ ఇస్తున్నారు, ఇలాంటి ఒక డిస్కషన్ నేను ఆ తర్వాత ఏకే ప్రభాకర్ గారు ఇద్దరం కూడా ఒక సందర్భంలో మాట్లాడుకుంటూ ఇలాంటి ప్రయత్నం ఒకటి చేస్తే బాగుంటుంది
ఈ 40 ఏళ్లలోపు ఇప్పుడున్న ఈ తరం ఏం రాస్తున్నారు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటున్నాయి, వాళ్ళ భాష ఎలా ఉంటుంది. చాలామంది తేలిగ్గా ఈ తరానికి అసలు భావోద్వేగాలు తెలియవు, ఈ తరానికి రాయడం రాదు, ఈ తరానికి అసలు భాష లేదు, బాధ్యత లేదు, ఇట్లాంటి రకరకాల కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో వాళ్ళ సీరియస్నెస్ ఏంటో కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. ఊరికే మాట్లాడడం కాకుండా దాన్ని ఒక ఏదో ఒక ప్రతిపాదిక ఉండాలి. సో రేపు ఎవరైనా మాట్లాడాల్సి వస్తే లేదు ఇదిగోండి ఈ యువ పుస్తకంలో మనకి కంపల్సరీగా ఇలాంటి రచయితలను రాశారు, ఇప్పుడు రాస్తున్న వాళ్ళు కూడా చాలా సీరియస్గా రాస్తున్నారు, అనేక అంశాల గురించి మాట్లాడుతున్నారు అని ఒక ప్రూఫ్ లాగా పనికొస్తుందని చెప్పేసి ఒక దాదాపు ఒక ఏడాది పాటు కష్టపడి ఆ పుస్తకాన్ని తీసుకొచ్చారు. దానికి కూడా మంచి గుర్తింపు వచ్చింది. అన్వీక్షికి పబ్లికేషన్స్ వాళ్ళు వెంకట సిద్ధారెడ్డి అండ్ మహే బెజవాడ వాళ్ళు ఆ పుస్తకాన్ని ముందుకొచ్చి ప్రచురించారు. అది లాస్ట్ ఇయరే వచ్చిన పుస్తకం. యువతరం కోసమే అండి ముఖ్యంగా మీరు రాయలసీమ కథా కార్యశాలను చేశారు, దీని వెనకాల స్ఫూర్తి ఏంటి, ఎందుకు? నేను ఇట్లా తెలంగాణ నుంచి కానివ్వండి, ఉత్తరాంధ్ర నుంచి లేకుంటే ఆంధ్ర నుంచి రాయలసీమ నుంచి ఒక 40 ఏళ్లలోపు కథకుల కథలన్నింటినీ నేను సేకరిస్తున్న క్రమంలో రాయలసీమ నుంచి కాస్త 40 ఏళ్లలోపు అంటే ఐ మీన్ కొత్తగా రాస్తున్న వాళ్ళు ఉన్నారు కానీ కొత్తగా అంటే 40 ఏళ్లలోపు ఉన్న వాళ్ళు కొద్దిగా తక్కువగా అనిపించారు నాకు. సో ఆ గ్యాప్ని ఎక్కడో ఫిల్ చేయాలి కదా అని చెప్పేసి మొదటగా కొత్త తరాన్ని మనం ఇప్పుడు ఈ కథలో ఈ యువ పుస్తకంలో ఏకే ప్రభాకర్ గారు అబ్జర్వ్ చేసింది కానీ ఒక సంపాదకుడిగా నేను అబ్జర్వ్ చేసింది కానీ వీళ్ళు ఆ కథలు రాస్తున్న క్రమంలో చిన్న చిన్న హర్డిల్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటిని ఫుల్ఫిల్ చేయడం కోసం వాళ్ళని గైడ్ చేయడం కోసం ఒక కార్యశాల లాంటిది ఏదైనా పెట్టుకుంటే సీరియస్గా బాగుంటుంది. అది రాయలసీమ నుంచి మొదలు పెడదాము అంటే స్పందన ఎలా ఉంటుందో నాకు తెలియదు కదా. నా సొంత ప్రాంతం నుంచి అయితే ఆ స్పందన ఎలా ఉంటుందో బేరీ చేసుకుని ఆ తర్వాత 3 ప్రాంతాల్లో పెట్టచ్చు అనే ఒక ఆలోచనతో కథా కార్యశాల మొదలుపెట్టాం. దాదాపు 45 మంది యువతీ యువకులు ఆ కార్యశాలకి అటెండ్ అయ్యారు. వాళ్ళకి 2 రోజుల పాటు అనేక మంది నిష్ణాతులు లేకుంటే అనుభవజ్ఞులైన కథకులంతా వచ్చి రకరకాల అంశాల మీద, భాష మీద, ఎత్తుగడ మీద, తర్వాత కథాంశాల మీద, ముగింపుల మీద, ప్రారంభాల మీద అనేక అంశాల గురించి డిస్కస్ చేశారు. అది బాగుంది, చాలా మంచి అప్లాజ్ వచ్చింది. ఫ్యూచర్లో కూడా ఇలాంటివి ప్రాంతాల వారీగా పెట్టే ఆలోచనలు కూడా ఉన్నాం. అది నండి. ఇలా ఈ సంపాదకత్వమే కాకుండా ఇది రీసెంట్గా వచ్చిన పుస్తకం, అంతకుముందు కథా మినార్ అని ఒక పుస్తకం వచ్చింది. కథా మినార్ గురించి అంటే కథా మినారు కూడా మనం ఏంటంటే ఈ రాయలసీమ నుంచి వచ్చిన ముస్లింల కథలు, తర్వాత ఆంధ్ర నుంచి వచ్చిన ముస్లిం కథలు, తెలంగాణ నుంచి వచ్చిన ముస్లిం కథలు, ఈ మూడింటిని కలిపి స్కైబాబా గారు వతన్ అనే ఒక సంకలనాన్ని తీసుకొచ్చారు. సో రాష్ట్రం విడిపోయిన తర్వాత అనేక మంది కథకులు ఇంకా తయారై ఉన్నారు. సో వీళ్ళ కథలకు కూడా చోటు కల్పించాలి అనే ఉద్దేశంతో మొత్తం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ముస్లిం రచయితల కథలన్నింటినీ కలిపి మనం కథా మినార్, నేను ఖదీర్ బాబు ఇద్దరం కలిసి ఆ సంకలనాన్ని తీసుకొచ్చాము. ఆ సంకలనం కూడా ఒక మంచి రిమార్కబుల్ వర్క్ కింద, తర్వాత క్రిటిక్స్ దగ్గర నుంచి కూడా మంచి అప్లాజ్ అయితే వచ్చింది. సో ఇట్లాంటి ఒక ప్రత్యేకతల్ని ఎక్కడైతే వ్యాక్యూమ్ ఉందో అక్కడ ఎవరో ఒకరు పూనుకొని ఫిల్ చేస్తూ రావాలి అనేది నాకు ఒక ఆలోచన. ఆ విధంగా నేను ఆ వ్యాక్యూమ్ ఉందని భావించాను కాబట్టి నేను అక్కడ నుంచి కథలను తీసుకుని పుస్తకంగా వేశాను. ఈ రకంగానే అంటే ఈ సంపాదకత్వంలోనే మీరు చోంగా రోటి అని ఇంకో పుస్తకం తీసుకొచ్చారు, రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన కథలు. అంటే ఈ కథల సంపుటిలో అంటే ఎటువంటి అంశాలు, లైక్ గ్రామీణ ప్రాంతం నుంచి ఉన్నటువంటి ముస్లిం జీవితం, అలాగే సిటీయా, ఎలాంటి అంశాలని తీసుకున్నారు? అంటే ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమాల నేపథ్యంలో ప్రాంతీయ అస్తిత్వ కేంద్రంగా స్పృహ పెరిగిన తర్వాత ఈ సంకలనాలు ఎక్కువగా రావడం మొదలుపెట్టాయి. ఆ విషయం మీకు తెలిసిందే, చాలామందికి తెలిసిందే. సో ప్రాంతీయ అంటే ఇప్పుడు రాయలసీమలోని ముస్లింలకి 2 రకాల, ఒక వాళ్ళకి ఒక మతపరమైన వెనుకబాటు ఉంది, ప్రాంతపరమైన వెనుకబాటు ఉంది. వెనకబడ్డ ప్రాంతంలో వెనకబడ్డ జీవితాలు ఎలా ఉన్నాయి అని ఒక అంచనాకు వచ్చినప్పుడు అనేక మంది విశ్వవిద్యాలయాల్లో కానీ ఎక్కడైనా కానీ కాస్త ఏది ముందు ఏది వెనక, లేకపోతే ఏ అంశాలని చర్చిస్తున్నారు అనేది ఒక వాళ్ళు మాట్లాడుకోవడానికి లేకుంటే ఒక రీసెర్చ్ చేయడానికి ఒక కరెక్ట్ అయిన పుస్తకం ఎంతవరకు లేదు. సో నేను దాని మీద కాస్త రీసెర్చ్ చేసి అనేక విషయాలు దాంట్లో నేను తెలుసుకోగలిగాను. ఎవరి కథ ఎవరు మొదట ఈ ఇప్పుడు శేఖుషేన్ సత్యాగ్ని గారు రాయలసీమ నుంచి నిజానికి తెలుగు సాహిత్యంలో, తెలుగు కథా సాహిత్యంలో ఒక ముస్లిం సాహిత్యం మొదలైంది కడప జిల్లా నుంచి. కడప జిల్లాలో 1988 ప్రాంతంలో పాచికలు అనే ఒక కథ రాయడం ద్వారా శేఖుషేన్ సత్యాగ్ని గారు తెలుగు కథకి ముస్లిం జీవితం పరిచయమైంది. అంతకుముందు ముస్లింలు ముస్లిమేతర జీవితం రాశారు కానీ ముస్లింలు అయ్యుండి ముస్లిం జీవితాన్ని రాసుకున్న వాళ్ళు చాలా తక్కువ.
సో అందుకని ఆ ప్రాంతంలో ఉన్న అస్తిత్వాలు అంటే అక్కడ చాలామందికి వనరులు లేకపోవడం అనేక గల్ఫ్ కంట్రీస్కి వాళ్ళు వలస వెళ్ళిపోవడం చిన్న చిన్న వ్యాపారాలు అంటే టీ కొట్లు పంచర్ వేసుకోవడం లేకపోతే ఇంకా ఇట్లాంటి చదువు లేకపోవడం ఇట్లాంటి అంశాలన్నింటినీ ఒకసారిగా మనం ఫోకస్ చేసి పుస్తకం తీసుకొస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో ఆ పుస్తకాన్ని తీసుకొచ్చానండి సో ఇప్పుడు ఏమైంది ఒక కంప్లీట్నెస్ ఉంది మూడు ప్రాంతాల నుంచి కూడా ముస్లింల జీవితాలు ఎవరైనా ఒక రీసెర్చ్ చేయాలని అనుకున్నా లేకపోతే వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలనుకున్నా ఈ మూడు సంకలనాలు అంటే ఒక వతన్ కావచ్చు కథామినార్ కావచ్చు లేకపోతే చొంగారోటి కావచ్చు ఈ మూడు పుస్తకాలను ఒకచోట పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు ముస్లిం జీవితం పూర్తిగా అర్థమవుతుందని నేను భావిస్తున్నాను ఈ కేస్ ఆఫ్ మార్వెల్ అన్న పుస్తకాన్ని అలఫ్ బుక్ కంపెనీ వాళ్ళు వేశారు దాంట్లో పర్దా అన్న కథని తీసుకున్నారు ఈ పర్దా అన్న కథ నేపథ్యం ఏంటి పర్దా అనే అంటే మామూలుగా చాలామంది దానికి చాలా విస్తృత అర్థం ఉంది యాక్చువల్లీ మనం అంత దూరం అంటే మత గ్రంథాలు మతాలు ఏం చెబుతున్నాయి అనే అంశం జోలికి నేను వెళ్ళను కానీ ఆ కథలో ఉన్న పర్దా ఏంటి అని అంటే ఒక ఇంటికి ఇంకో ఇంటికి మధ్య అంటే ఒక గదికి మధ్య ఒక వేలాడేసే అంటే ఆ పర్దా లోపలి జీవితాన్ని బయటికి కనిపించకుండా అంతా బాగుంది అని చెప్పి మనం భావిస్తూ ఉంటాం కానీ ఆ పర్దా లోపలికి వెళితే జీవితం ఎంత దుర్భరంగా ఉంటుంది ఎంత విషాదంగా ఉంటుంది అని నేను మా నిజానికి మా రియల్ లైఫ్లో నేను చెప్పాను కదా నాకు నా లైఫ్లో ఉన్న మనుషుల కథల్నే నేను రాసుకుంటూ వచ్చాను ఇప్పటిదాకా కూడా సో మా జేజీ ఏ విధంగా పల్లెటూరి నేపథ్యం నుంచి వచ్చిన మా జేవి మతాన్ని ఎలా చూసేది మా నాన్న తరానికి వచ్చేసరికి ఆయన మతాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు నా తరానికి వచ్చేటప్పటికి నేను మతాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నాను అని ఒక మూడు తరాల కి సంబంధించిన మత జీవితంలో లేదా సాంస్కృతిక జీవితంలో వచ్చిన మార్పుల్ని ఆ కథ చాలా చక్కగా పట్టుకోగలిగింది సో ఆ పర్దా అనేది కూడా ఎంత మేరకు ఏ మేరకు మనం పాటించాల్సి ఉంటుంది అనేది కూడా దాంట్లో ఇండైరెక్ట్గా వచ్చిన చర్చ ఉంటుంది సో అది ఒక మా జేదికి సంబంధించిన కథ పైగా చాలా హృదయంగా నేను ఎందుకంటే కథ అంతా చెప్పడం లేదు ఎందుకంటే అది అంత సమయం కూడా మనకు ఉండకపోవచ్చు సో అందుకని ఆ పుస్తకానికి కొద్దిగా ఆ కథకి ఎక్కువ ప్రయారిటీ ఉంది అది ఇంగ్లీష్లోకి అనువాదమైనా కూడా చాలామంది ఆ కథ నేపథ్యం గురించి ఆ ముసలమ్మ పాత్ర గురించి ఆ కథ వచ్చినప్పుడు కూడా చాలామంది చాలా ఓన్ చేసుకున్నారు పైగా ఇంకా ఆవిడ ఏమైనా బతికి ఉంటే మా ఇంటికి పంపించండి మేము అన్నం పెట్టి పోషించుకుంటాం అని చెప్పే పరిస్థితి దురదృష్టవశాత్తు నేను ఆ కథ రాసేటప్పటికే మా జేజీ చనిపోయి ఉంది మీరు సాహిత్యం వల్లే జర్నలిజంలోకి వెళ్ళానని చెప్పారు ఈ జర్నలిజం అనుభవాల్ని మీరు కథలుగా తర్వాత రాశారా ఒక్క కథ రాశానండి జర్నలిజంలోంచి కథలు ఎక్కువగా రాయాల్సి ఉంది అంటే నాకు నేను మొదలైనప్పటికీ నేను పేపర్ నుంచి మొదలయ్యాను తర్వాత టీవీ నైన్లోకి వెళ్ళాను అని అంటే ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించిన అనుభవం తర్వాత రేడియో రేడియో వచ్చి ఎఫ్ఎం మొదలైంది కదా తొలి ఎఫ్ఎం టైంలో కూడా పార్ట్ టైమ్గా అక్కడ చేసేవాడిని సో ఈ మీడియా పరిణామ క్రమాలు అక్కడ జరుగుతున్నవన్నీ ఎందుకంటే దాన్ని ఒక నవలగా చాలామంది రాశారు సో భవిష్యత్తులో రాసే ఆలోచన ఉంది కానీ ఒక కథ అయితే నేను వింత శిశువు పేరుతో ఎలక్ట్రానిక్ మీడియాలో ఈ సెన్సేషనలిజం వచ్చిన తర్వాత అది సమాజం మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది సెన్సిబిలిటీస్ ఏ విధంగా మిస్ అవుతున్నాయి అనేది లైట్గా కథలో నేను టచ్ చేశాను ఇప్పుడు ఈ వచ్చినటువంటి జుమ్మా కానీ లేదంటే టోపీ జబ్బార్ కానీ ఈ రెండు పుస్తకాల్లో మనం చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన సాహిత్యాన్ని అంటే ఆ జీవితాన్ని ఎక్కువగా తీసుకొచ్చారు లేదంటే రెండింటిని ఇటు అర్బన్ అండ్ రూరల్ రెండు అంశాలని కూడా అంటే దాంట్లో ముస్లిం కథలు ఉన్నాయి ముస్లిం ఇతర కథలు ఉన్నాయి రూరల్ కథలు ఉన్నాయి అట్లాగే అర్బన్ కథలు ఉన్నాయి అంటే నాకు ఏది అనిపిస్తే ఆ క్షణానికి నేను అది ఏదైతే నన్ను వెంటాడే వస్తువు దొరుకుతుందో నేను అవన్నీ కథలుగా రాసుకుంటూ వచ్చిన కేవలం ఇవి మాత్రమే వేయాలి అని కాకుండా నేను ఒక ఐదేళ్ల కాలంలోనో పదేళ్ల కాలంలోనో ఏవైతే రాశానో వాటిని నేను పుస్తకంగా వేసుకుంటూ వచ్చాను కాకపోతే దాంట్లో నాకు నచ్చిన కథని శీర్షికని నేను ఆ పుస్తకానికి శీర్షికగా పెట్టాను సో రెండింటికి జుమ్మా అని ఇది టోపీ జబ్బారు ఉండడం వల్ల చాలామంది పూర్తిగా అందులో ముస్లిం కథలే ఉన్నాయేమో లేకపోతే గ్రామీణ జీవితానికి సంబంధించిన కథలే ఉన్నాయేమో అని అనుకుంటారు బట్ అవి ఉన్నమాట వాస్తవమే కానీ అవి సింహభాగం ఉన్నా కూడా మిగతా కథలు దాదాపు మొత్తం 12 కథలు పుస్తకం అనుకోండి ఒక కథలో ఒక 4-5 కథలు దాకా మిగతా జీవితాలకు సంబంధించిన కథలు అర్బన్ లైఫ్ మీరు ఇందాక అన్నట్టుగా జర్నలిస్టిక్ సంబంధించిన లైఫ్ ఇలాంటివన్నీ కూడా అందులో రాశాను ఇప్పుడు మన సొంత అనుభవాల్ని సాహిత్యంలోకి తీసుకొచ్చేప్పుడు అంటే
ఉన్నది ఉన్నట్టు చాలా మంది రాయడానికంటే కూడా దాన్ని ఫ్యాంటసైజ్ చేస్తూ రాస్తుంటారు. సో అలా ఫ్యాంటసైజ్ చేస్తూ రాసినప్పుడు నిజాయితీగా మన జీవితాన్ని మనమే ఇంకో రకంగా డిఫేస్ చేసి చూపిస్తున్న ఒక క్రమాన్ని మనం గమనించవచ్చు. నేటి తరంలో కొంతమంది అండ్ కొంతమంది అస్తిత్వాన్ని బాగా రాస్తున్నారు. అయితే మీరు మీ అనుభవాల్ని రాశారన్నారు కదా, మీరు ఉన్నది ఉన్నట్టు రాశారా లేదంటే మీరు కూడా అలా ఫ్యాంటసైజ్ చేయడం లాంటిది? అంటే ఇప్పుడు మీరు వాస్తవిక జీవితంలోంచి కథల్ని రాసుకున్నాము అని అంటే మీకు విమర్శకులు చెప్పే మాట కానీ ఎవరైనా కానీ పూర్తిగా వాస్తవం కథ కాదు, అలాగే పూర్తిగా కల్పితం కూడా కథ కాదు. సో మీరు ఎప్పుడైనా వాస్తవ కథ అని అంటే కొంచెం వాస్తవికత కొంచెం కల్పితం రెండు కలిపి రాసేదే వాస్తవిక కథ కింద ఇప్పుడు మనం దాన్ని కన్సిడర్ చేస్తూ ఉన్నాం. మీరు కల్పితం లేకుండా అంటే దానికి కావలసిన కొద్దిగా దినుసులు అవసరం మేరకు వేయకుండా మీరు ఉన్నది ఉన్నట్టు రాసేస్తున్నా కూడా అది జనాలకి ఎక్కకపోవచ్చు. అంటే ఒక కథా రచన అనేది ఒక కళ కింద మనం తీసుకుంటున్నప్పుడు దానికి కళగా చేయాల్సిన క్రమంలో కొద్దిగా కల్పితం కూడా 100% ఉంటుంది. ఆ కల్పితం ఏంటి, మనం ఏదైతే కథా వస్తువుని తీసుకుని రాస్తున్నామో దాన్ని మించిపోయినంతగా కల్పితం చేసేసి ఏదో వాస్తవాన్ని కొద్దిగా తీసుకోవడం కాకుండా కల్పితం మాత్రం తగు మోతాదులో ఉంటుంది. మొత్తం వాస్తవం జీవితంలోంచి కథను తీసుకుని నేనైతే ఆ ప్రయత్నం చేసి రాశాను. అస్తిత్వ ఉద్యమాల గురించే చెప్పారు మీరు. ముఖ్యంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే అస్తిత్వ ఉద్యమాలకు చూసుకుంటే ఈ సాహిత్యం ఈ అస్తిత్వ ఉద్యమాలకు కానీ లేదంటే మన సాంప్రదాయాలు కానీ లేదంటే మన భాష వేషము ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని ఎలా అంటే ఇన్స్పైర్ చేయడం లాంటిది ఏదైనా ఉంటుందా, అంటే మనం తీసుకొచ్చే సాహిత్యము మనల్ని ఏ రకంగా ఇన్స్పైర్ చేస్తుంది అదే కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి లేదంటే బయట వాళ్ళకి కానీ? అంటే ఈ అస్తిత్వ ఉద్యమాలు మొదలైంది ఏంటి, తమ జీవితాలనే తాము చెప్పుకోవాలి. మెయిన్ స్ట్రీమ్ సాహిత్యం ఏదైతే మనం ప్రధాన శ్రేవంతి సాహిత్యం అని అనుకుంటున్నామో ఆ సాహిత్యం కొంతమంది జీవితాల్ని నిర్లక్ష్యం చేసింది తెలుసో తెలియకో, కొంతమంది సంబంధించిన కథలు వాళ్ళు రాయలేకపోయారు. సో ఈ అస్తిత్వ కథలు అస్తిత్వ కాలం వచ్చిన తర్వాత తమను తాము గురించి మాట్లాడుకోవడం మొదలైన తర్వాత అవి ఖచ్చితంగా వాళ్ళ ఏ అస్తిత్వం నుంచి వచ్చి ఆ రచయిత కథలు రాస్తున్నాడో ఆ అస్తిత్వ నేపథ్యం ఉన్న ప్రజలకి 100% ఆ కథ ఒక ప్రేరణని ఇస్తుంది. మిగతా సమాజానికి కూడా అరే మనం ఇంతకాలం గమనించలేదు కదా, ఇది కొత్త జీవితం సాహిత్యంలోకి వస్తుంది, వీళ్ళు మన సహానుభూతితో అర్థం చేసుకోవాలని ఒక ఆలోచన మిగతా సాహితీవేత్తలకు కూడా అస్తిత్వ సాహిత్యం ఇస్తుంది. చాలా విషయాల్ని మా స్టూడియోకి వచ్చి పంచుకున్నారు. ఇలాంటి రచనలు మరెన్నో చేయాలని, ఇలాంటి సంపాదకత్వం మరెన్నో వహించాలని కోరుకుంటున్నాము. విన్నారు కదండి, వెంపలి షరీఫ్ గారితో మాట్లాడి ఎన్నో విషయాల్ని తెలుసుకున్నాం. ముఖ్యంగా ఆయన అనువాదాలు, నిజానికి ఈరోజు అనువాదాలంటే సాధారణంగా ఒక పుస్తకం రావడమే చాలా కష్టం, అవి అనువాదాలు అవ్వడం ప్రజాదరణ పొందడం అంటే నిజానికి అది గొప్ప విషయంగా భావించవచ్చు. మరో అక్షరం కార్యక్రమంలో మరో అతిథితో కలుద్దాం, అంతవరకు సెలవు.